వాస్కర్ నమస్కారం నా పేరు తేజిరాజు నేను ఎస్ఆర్ ఛానల్ నుంచి జే శ్రీనివాస్ రెడ్డి మెరికో ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ రిపోర్టర్ మేనేజర్గా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన జర్నీ చేస్తున్నారు అలాగే సినిమా ఆర్టిస్ట్గా ఈ మధ్యన ఒక హీరోగా ఒక ఇంట్రడ్యూసింగ్ అయ్యారు ఈయనక ఆ సినిమా హీరోగా అవకాశం ఇచ్చిన ఆయన చక్రపాణి గారు మా వైజాగే చాలా మంచి వ్యక్తి శ్రీనివాస్ గారు మీరు చిన్నప్పుడు 10th ఇంటర్మీడియట్ దాకా ఎక్కడ చదువుకున్నారు నా చిన్నప్పుడు స్కూల్ స్టడీస్ అన్నీ కూడా శ్రీ సత్యసాయి విద్యానికేతన్ స్కూల్లో చదువుకోవడం జరిగింది ఒకటో తరగతి నుండి 10th వరకు అందులోనే చదవడం జరిగింది ఇంటర్మీడియట్ శ్రీ లంకపల్లి బొల్లయ్య కాలేజీలో చదవడం జరిగింది 10th క్లాస్ దాకా చదివారు కదా అప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ స్పోర్ట్స్ కానీ మీరు ఏమైనా చేశారా ఆ చిన్న వయసులో చిన్న వయసులో నాకు ఎక్కువగా సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం సూపర్ మ్యాన్ ఎందుకంటే ఆయన క్రికెట్ ఆడుతున్న తీరు కానీ చాలా నన్ను ఆకర్షించింది దానివల్ల నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగింది ప్రతి ఆదివారం సండే ప్రతి స్కూల్కి హాలిడే సండే వచ్చిందంటే నేను కంపల్సరిగా ఏయు గ్రౌండ్ మనకి దగ్గరలోనే ఉంది ఆ ఏయు గ్రౌండ్ వెళ్ళి నేను ఈవినింగ్ ఉదయం వెళ్ళి ఈవినింగ్ వరకు క్రికెట్ ఆడడం అనేది జరిగింది ఎక్కువగా ఆడుకుని ఉదయం ఆడుకుని సాయంత్రం వచ్చేసేవాడిని కల్చరల్ ప్రోగ్రామ్స్ వస్తుంది కల్చరల్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి నేను మే ముఖ్యంగా ఏంటంటే ఆగస్ట్ 15 అలాగే స్కూల్ యాన్యువల్ డే ఈ రెండు కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఏదో ప్రోగ్రామ్ పెట్టేవారు మెయిన్ ఏంటంటే స్టేజ్ షోస్ నాటకాలు కానీ నెక్స్ట్ స్పోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా కండక్ట్ చేసేవారు నేను ఎక్కువగా నాటకం అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని ఎన్ని క్యారెక్టర్లు చేశారు మీరు ఎన్ని అంతా నాకు 8th, 9th, 10th ఈ 3 ఇయర్స్ కూడా నాటకాలు కండక్ట్ చేసేవారు స్కూల్లో ఆ 3 ఇయర్స్ కూడా నేను నాటకాల్లోనే మంచి మంచి పాత్రలు చేయడం జరిగింది ఫస్ట్ చేసిన పాత్ర అయితే దండోరా వేస్తారు కదా ఊర్లోని పల్లెటూరులో విలేజ్ వాతావరణంలో పల్లెటూరులో దండోరా వేసే క్యారెక్టర్ ఒకటి చేశాను పంచికట్టుకొని సెకండ్ క్యారెక్టర్ వచ్చేసరికి టీచర్గా చేశాను థర్డ్ క్యారెక్టర్ వచ్చేసరికి లాయర్గా చేశాను ఈ 3 క్యారెక్టర్ అనేది ప్లే చేయడం జరిగింది అందరూ కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా చూసేవారు అలాంటి క్యారెక్టర్స్ చేయడం వల్ల స్కూల్లో నన్ను ఎంకరేజ్ చేసేవారు టీచర్స్ కానీ పిల్లలు అందరూ కూడా ఎంకరేజ్ చేసేవారు అందరూ కూడా ఇచ్చేసేవారు మీకు ఇప్పుడు ఈ కళామ తల్లి ఇన్స్పిరేషన్ ఏమన్నారు మీకు ఈ సినిమా కానీ నాటకం కానీ ఎవరైనా మీకు చెప్పారో నాకు ఇన్స్పిరేషన్ ఎవరైనా నాకు ఏంటంటే చిన్నప్పుడు టీవీలో ఎక్కువ చూసేవాడిని మా పెద్దనాన్న గారికి టీవీ కొన్నారు అప్పుడు కొత్తగా ఫిలిప్స్ టీవీ ఇంట్రడ్యూస్ చేశారండి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సాటర్డే సండే చిత్రలహరి ప్రోగ్రామ్ వచ్చేది చిత్రలహరి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నేను అవి పాటలు వచ్చేవి చిరంజీవి గారి పాటలు ఎక్కువ వచ్చేవి సండే అయితే చిరంజీవి సినిమాలు గట్ర ఇచ్చేవారు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన డ్యాన్సులు కానీ పాటలు కానీ చాలా బాగా చేస్తారు ఆయన చూసి నేను చాలా ఇంట్రెస్ట్ ఇన్స్పైర్ అయ్యాను ఇంట్లో కూడా ఆ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేయడం ఇలాంటివన్నీ జరిగాయి లాస్ట్ మెగాస్టార్ అంటే ఆయన చాలా కష్టపడి బయట వచ్చారు కానీ ఆయనే మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే ఆయన తీసుకుంటే మనం కూడా రీచ్ అవుతాం అందులో అంత కాకపోయినా సగమైనా వెళ్ళచ్చు రీచ్ అవ్వచ్చు ఇంకో విషయం ఏంటంటే నేను మా ఏరియాలో కళాభారతి అనే ఒక ఆడిటోరియం ఉండేది ఒక మద్దలబంద్ దగ్గర కళాభారతి అనే ఆడిటోరియం ఉంది స్కూల్ అయిన తర్వాత ఈవినింగ్ పూట నేను 6 నుండి 7, 8:30 వరకు కూడా కళాభారతి వెళ్ళేవాడు రెగ్యులర్గా నాకు ఊహ తెలిసినట్టు అప్పటి నుండి 7th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా వెళ్ళాను అక్కడికి వెళ్ళి సాయంత్రం అయితే ఎందుకంటే ఏసీ ఆడిటోరియం చాలా చల్లగా ఉండేది సండే పూట క్రికెట్ గేమ్ వచ్చేవాడిని సాయంత్రం ఖాళీ ఉండేది సండే సాటర్డే ఎక్కువ ప్రోగ్రామ్స్ అయ్యేది వెళ్ళి కూర్చుండేవాడే ఎక్కువ స్టేజ్ షోస్ జరిగాయి నాటకాలు కానీ ప్రోగ్రామ్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ అయ్యాయి అవన్నీ కూడా వెళ్ళి నేను చూసేవాడిని చాలా ఇంట్రెస్ట్ అబ్జర్వేషన్ చేసేవాడిని ఏంటి ఎలా చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద నేను బాగా అబ్జర్వేషన్ చేసి ఇంట్రెస్ట్ అప్పుడు ఆ విధంగా కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేది అన్నమాట
ఎప్పటికైనా నేను సినిమాల్లో యాక్ట్ చేయాలి, ఏదైనా మంచి జనాలకి నేను అంటే ఏంటో తెలియాలి అని చెప్పి ఆ విధంగా ఇంట్రెస్ట్ అనేది జరిగింది. రెడ్డి గారు చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు కళాభారతిలో అయితే మన బాలంగిరి సాయి గారు ఆయన మొత్తం అంతా చేస్తున్నారు. ఓకే, ఆయన నిజంగా ఆయన ఊపికి చాలా నేను దండుండే అది మీరు అప్పుడు చాలా 10 సంవత్సరాలు బ్యాక్ మరి అప్పుడు ఎవరు మెయింటైన్ చేసేవారు తెలియదు. ఇప్పుడైతే బాలంగిరి సాయి గారికి చేస్తున్నారు. సో మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారు? ఇంటర్మీడియట్ డాక్టర్ ఎల్బి కాలేజ్, డాక్టర్ బుల్లయ్య కాలేజ్, లంకాపల్లి బుల్లయ్య కాలేజ్. అక్కడ ఏమైనా నాటకాలు స్పోర్ట్స్ ఏమైనా? అక్కడ కాలేజీలో ఉండేటప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు. ఎందుకంటే అక్కడ క్రికెట్ బాగా ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు. అక్కడ రెడ్డి గారు అని చెప్పి ఒక ఆయన ఉండేవారు, ఆయన బాగా ఎంకరేజ్ చేసేవారు. ఓల్ రెడ్డి అని చెప్పి ఆయన ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు. ఆయన ఆధ్వర్యంలో క్రికెట్ ఆడడం అనేది జరిగింది. మేము ఆయన క్రికెట్ కూడా ఆడాము. మేము చదువుకునే టైంలో కేసీ వెంకటేశ్వర ప్రిన్సిపల్, ఆయన చాలా స్ట్రిక్ట్ ఆర్మీ మ్యాన్. ఆయన 1 అవర్ లేట్ అయినా సరే చెట్టు కింద దించబెట్టేది. అలా మేము కూడా చెట్టు కింద దించడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ఉందో అవన్నీ మేము ఇప్పుడు బాగా పాటిస్తాం. ఆయన ఏమంటే మంచి డిసిప్లిన్ అవన్నీ నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఆ డిసిప్లిన్ అనేది ఏంటంటే ఇప్పుడు అలవాటు అయింది మా పాట. డిసిప్లిన్ ఉంటుంది, స్పోర్ట్స్ అలాగే ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఉంటుంది, ఎస్ కరెక్ట్. యాక్చువల్లీ ఏంటంటే ఒక ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. దీనికి అదే అక్కడ ఉంటుంది, న్యాచురల్ న్యాచురల్ లైఫ్ ఉంటుంది. అక్కడ చదివిన మ్యాథ్స్ 100% 80% సక్సెస్ న్యాచురల్ గా ఉంటుంది. ఆ 20% ట్రై చేయకపోతే అవ్వచ్చు కానీ, కానీ ముల్లాగా చదివిన కూడా హై రీచ్ అవుతుంది. సో మీరు పీజీ ఎక్కడ చదివారు? నాది డిగ్రీ పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో అయింది. పీజీ పీజీ కూడా ఏయూ. మరి ఇప్పుడు ఈ జాబ్ ఎలా వచ్చింది? జాబ్ వచ్చేసరికి నేను ఎంబీఏ చేయాలని ఫస్ట్ ఉండే, ఎందుకంటే మా నాన్నగారు కొంచెం సపోర్ట్ చేయాలి ఎలాగైనా సరే ఫైనాన్షియల్గా. ఎంబీఏ చేస్తే కొంచెం జాబ్లు ఏమైనా వస్తాయని చెప్పి మనకి ఎంబీఏ చేయాలని ఎలాగైనా నిశ్చయించుకొని ఎంబీఏ చేయడం జరిగింది. అలా ఫైనల్ ఇయర్లో మన క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయినప్పుడు ఈ కంపెనీ వాళ్ళు అందరూ వచ్చారు, చాలా మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యా, దాన్ని తీసుకోవడం జరిగింది. సెలెక్ట్ అయితే చాలా మంది ఇంటర్వ్యూ తీసుకుంటారు, తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనకు వాళ్ళు కాల్ చేయడం చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు, మీరు ఏంటి వస్తారా ఏంటి, మేము ఎంత అయితే శాలరీ ఇవ్వగలం, అవన్నీ చెప్పడం జరిగింది. మ్యారికో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దాని ద్వారా చేయడం జరిగింది. అది అదే మన ఎంబీఏ కంప్లీట్ అయ్యి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను చేసేటప్పుడు నాకు ఏదైనా 20 మెంబర్స్ వర్క్ చేసేవారు, ఇప్పుడు వచ్చేసరికి 40 మెంబర్స్ అయ్యారు. అప్పుడు తెలంగాణ, అంటే ఏపీ తెలంగాణ కలిపి చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఏ తెలంగాణ వేరే సపరేట్ పర్సన్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఏపీకి వచ్చేసాను, ఏపీలో మొత్తం అన్ని జిల్లాలు కవర్ చేస్తున్నాను. మీకు ఈ డిస్ట్రిబ్యూటింగ్ అనేది ఎన్ని కంపెనీలు ఇస్తారు? మ్యారికో కంపెనీ ఒకటే కంపెనీ, ఇందులో 2 డివిజన్స్ ఉంటాయి, ఒకటి జనరల్ ట్రేడ్ మోడల్ ట్రేడ్. అందులో మోడల్ ట్రేడ్ అనేది చూడడం జరుగుతుంది. జనరల్ ట్రేడ్ అంటే ఏంటి? జనరల్ ట్రేడ్ అంటే జీటీ మార్కెట్ వస్తుంది అనమాట, చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ వస్తాయి. మోడల్ ట్రేడ్ అనేసి డైరెక్ట్ చేసాను వాల్మార్ట్, నేనే చూడడం జరుగుతుంది. మెట్రో, వాల్మార్ట్, ఈ డిమార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద చైన్స్ ఉంటాయి కదా, నేషనల్ కంపెనీస్, అవన్నీ కూడా మేము కంపెనీ నుండి తీసుకుంటాం. మన కంపెనీ నుండి షాప్ అయితే వెళ్తుంది. జనరల్ అయినా ఇదైనా మీరే చూస్తారు? జనరల్ నేను చూడను, జనరల్ వేరే ఉంటారు. జనరల్ ట్రేడ్ వేరే, మోడల్ ట్రేడ్ మాత్రం నేను చూస్తాను. వేరే ఉంటారు, రిపోర్టింగ్ మేనేజర్ వేరే ఉంటారు, దానికి నేను వేరే ఉంటాను. అది ఏ డివిజన్లో మీరు చేసేవారు? నేను వచ్చేసరికి మోడల్ ట్రేడ్ ఎస్పెషల్లీ. యాక్చువల్గా ఏంటంటే మ్యారికో కంపెనీ అని 2 డివిజన్స్ ఉంటాయి, ఒకటి జీటీ, రెండోది ఎండి. ఓకే, నేను మోడల్ ట్రేడ్ డివిజన్లో వర్క్ చేసేవాడిని, ఏపీ అంతా కవర్ చేసేవాడిని. ఏపీలో మొత్తం అన్ని జిల్లాలు కవర్ చేసేవాడిని. మీ ఆర్టిస్ట్ అవ్వాలని మీకు ఎలా కోరుకలిగింది?
అదే చెప్పాను కదా చిన్నప్పుడు నేను కళాభారతిలోనే స్టేజ్ షోస్ జరిగేవి వెళ్ళేవాడిని. అక్కడ నాకు ఇంట్రెస్ట్ అనేది చాలా ఆ విధంగా కలిగింది. స్కూల్లో కూడా నేను స్టేజ్ షోలో వేశాను, నాటకాలు కూడా వేశాను. చిన్నప్పుడు ఏంటంటే కంటిన్యూగా 3 ఇయర్స్ నేను కళాభారతిలో ప్రోగ్రామ్స్ అయ్యాయి, వాటికి వెళ్ళడం వల్ల బాగా ఇంట్రెస్ట్ అనేది జరిగింది. ఫస్ట్ మెగాస్టార్ టీవీ షో డాన్స్ అవి చూడడం అది ఫస్ట్ ఇంప్రెషన్. సెకండ్ స్కూల్లో నాటకాలు, థర్డ్ ఏమో కళాభారతి. అలా ఒక్కొక్కటి అలా ఉండలేదు, పైకి తీసుకొచ్చింది. ఇంట్రెస్ట్ అనేది నాకు క్రియేట్ చేసింది. అయిపోయిన తర్వాత ఈ జాబ్ వచ్చింది, ఇంక ధైర్యం వచ్చింది. ఇంకా ఎలాగో ఒక సెటిల్ అయ్యాను, ఎలాగైనా సినిమాలు చేయాలి. ఎన్ని షార్ట్ ఫిల్మ్ చేశారు మీరు? నేను దగ్గర 10 షార్ట్ ఫిల్మ్ వరకు చేశాను. స్టార్టింగ్ మాత్రం నీతో చెప్పాలనే దాంతో స్టార్ట్ అయ్యాను. ఎవరు పరిచయం చేశారు? నాకు మన వైజాగ్ మెగాస్టార్ శ్యామ్ గారు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. మంచి ఆయన, చాలా మంచి ఆయన. నన్ను హీరో ఫ్రెండ్ కింద డైరెక్ట్ తీసుకున్నారు. యాక్చువల్గా ఆయన ఫ్రెండ్ కింద, ఆయన ఫ్రెండ్ కింద నేను యాక్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ అదే డైరెక్ట్ ప్రసాద్ గారు అని చెప్పి, రాజీవ్ ప్రసాద్ మంచి వ్యక్తి, ఆయన మంచి వ్యక్తి, ఆయనకి మంచి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్. దాంతో నేను షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. అందులో మేము అందరం కూడా చాలా యాక్ట్ చేసాం. ఒక దగ్గర దగ్గర ఒక 8 మంది వరకు యాక్ట్ చేసాం. ప్రాజెక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకేం చేశారు నెక్స్ట్? షార్ట్ ఫిల్మ్స్ నెక్స్ట్ చాలా చేశాను. ఒకటి గురువుని ముంచిన శిష్యులు, అలాగే మహేష్ బాబు సాంగ్ ఒకటి చేసాం. అది డైరెక్ట్ గా యూట్యూబ్ లో ప్లే అవుతుంది, బండి క్రియేషన్స్ అని చెప్పి దాంట్లో చేయడం జరిగింది. గురువుని ముంచిన శిష్యులు, అలాగే బెడ్ లైట్ అనే మూవీలో చేసాం. మరి ఇన్ని చేశారు కదా, మీకు ఏం ఎలాగ ఆలోచన కలిగింది? అంటే నేను చెయ్యగలను లేదా చెయ్యలేము అనే ఆలోచన అందులో ఏంటి మీకు? నాకు మెయిన్ ఏంటంటే చెయ్యాలనే ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడుంటే ఉంది. ఓకే, నా చెప్పాను కదా శ్యామ్ గారు అని చెప్పి, ఆయన నా గురువు గారి కింద లెక్క, నాకు ఫస్ట్ గురువు గారు. సరే, హీరోగా మీకు ఇంత డేరింగ్ చేసి చక్రపాణి గారు మీకు ఎలా ఇచ్చారు? చక్రపాణి గారు నేను ఫస్ట్ అసలు ఇంట్రడ్యూస్ చేసింది శ్యామ్ గారు, డి శ్యామ్. పరిచయం చేశాను, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు మా బాలజాస్తాపై అని చెప్పి నాకు పరిచయం చేయడం జరిగింది. నేను చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేశారు చాలా, అందులో నాకు అవకాశం ఇచ్చారు. 2-3 కవర్ సాంగ్స్ కూడా చేశారు, అందులో కూడా చేయడం జరిగింది. మీ సినిమా పేరు ఏంటి? అలాగే చేసు, ఆయనకి నా మీద మంచి ఒపీనియన్ కలిగింది. కలిగి అప్పుడు మనకి నేను మూవీ చేస్తున్నాను, అందులో నువ్వు హీరోగా చేయడానికి ఇంట్రెస్ట్ ఉందని అనడం జరిగింది. సినిమా పేరు ఏంటి? సినిమా పేరు కొత్త ప్రేమ కథ. మీ హీరోయిన్ పేరు? రష్మిక. నాకు ఇష్టమైన హీరో వచ్చి మహేష్ బాబు. మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం, ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ప్రేక్షకులు హీరో నుంచి కోరుకునేది డాన్స్ యాక్టింగ్? ప్రేక్షకులు కోరుకునేది అయితే డాన్స్ ఉండాలి, యాక్టింగ్ కూడా ఉండాలి, రెండు ఉండాలి. మీరు ఏది బాగా చేస్తారు? నేనైతే డాన్స్ అయితే బాగా చేస్తాను. మెగాస్టార్ మెగాస్టార్ చూసి నాకు డాన్స్ అయితే చేయడం జరిగింది. డాన్స్ అయితే బాగా చేస్తాను. అది బెస్ట్ సార్. నెక్స్ట్ పెద్ద హీరో.